హాయ్ ఫ్రెండ్స్, నేను హాస్టల్ నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తాను అనేది చూపించాలనుకున్నాను. సో అదే ఈ వీడియో. సో ఇక్కడే పక్కనే హాస్టల్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడే హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఇలా ఒక గల్లీ ఉంటుంది, గల్లీలో నుంచి అక్కడ స్టేట్ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ రైట్. సో ఇక్కడికి వచ్చేసాను, వీడియో ఆపేసి ఇక్కడ వరకు వచ్చాను. సో రైట్ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడ స్టేట్ వెళ్ళాలి. ఒక 500 మీటర్స్ ఉంటుంది, 500 మీటర్స్ స్ట్రేట్ నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో వీడియో ఆపేస్తాను, ఎందుకంటే ఇంత లెంతీ వేస్ట్ అయిపోతుంది, చెత్త చెదనం తప్ప ఏముండదు. సో అక్కడ వరకు వెళ్ళి చూపిస్తాను మొత్తం పిన్ టు పిన్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను, ఆటో ఎక్కి ఎక్కడ వరకు వెళ్తాను, ఇవన్నీ. పొద్దున ఇలా ఉంటుంది రోడ్డు, సాయంత్రం అయితే మరి మామూలుగా ఉండదు. సో ఇక్కడ వరకు వచ్చేసాను, మసీదు ఉంటుంది ఇక్కడ ఒకటి. మసీదు నుంచి ఇంకాస్త ముంగలికి వెళ్ళి అక్కడ ఒక రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ, టిఫిన్ సెంటరు, టీడీపీ ఆఫీస్ కూడా ఉంటుంది ఇక్కడ ఒకటి. సో ఇలా వెళ్తే ఇక్కడ మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది, రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్. అంతకుముందు చిన్న ఉంటుండే, ఇప్పుడు చాలా పెద్ద చేశారు. మొన్నే ప్రతిష్టాపన కూడా అయ్యింది 2 నెలల క్రితం. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని వస్తా బతుకులు మారాలని. మారేది తెలుసులే కానీ ఇంకేదో ఆశ రోజు దారిలో కనిపిస్తుంది కాబట్టి. సో చూపిస్తాను, కనిపిస్తుందో కనిపించదో తెలియదు విగ్రహం అయితే, బట్ చూపిస్తాను. ఓకే, మనుషులు అడ్డం వస్తున్నారు. సో చూసుకోవచ్చు, మొత్తం అసలు కనిపించట్లేదు. బయట లొకేషన్ అయితే ఇట్లా ఉంటుంది, ఎవరైనా ఏరియాలో ఉంటే రావచ్చు, అంజయ్ నగర్లో ఇది. సో ఈ కమాండ్ డౌన్ దిగేసి, సో ఇక్కడ అంతా వర్ష నీళ్ళు వాటర్ కనిపిస్తుంది కదా, బట్ ఇది వర్ష నీళ్ళు కాదు, ఇక్కడ నుంచి ట్యాంకర్లు ఎక్కాయి అనమాట, వాటర్ ట్యాంకర్లు హాస్టల్స్కి వెళ్ళేటివి అవి అన్నీ. సో వాటర్ అన్ని ఒలికిపోతాయి, అది అది అక్కడ వస్తుంది ఆ ట్యాంకర్, అది అలాంటివి వస్తాయి అనమాట. ఇలా కాస్త రోడ్డు క్లీన్ అనేట్టు కూడా ఉంటుంది, నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అదే అనిపిస్తుంది, చూస్తున్నారా అట్లా పోతాయి అనమాట వాటర్. సో ఇక్కడ నుంచి ఈ టెక్ మహీంద్రా దగ్గర ఆటోలు ఉంటాయి, రోడ్ క్రాస్ చేయాలి. సో రోడ్డు క్రాస్ చేసామంటే ఆటోలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో జాగ్రత్త చేయాలి, కొడుకుల మూలాల దగ్గర మామూలుగా రావు కార్లు ఇక్కడ. సో నేనైతే మధ్యలోకి వచ్చిన డివైడర్కి ఇంకా మాత్రం కవర్ చేసి దాటేసామంటే ఆటో ఎక్కాలి. ఇంకా ఆటో ఎక్కేసి వెళ్తాను, ఆటోలో కూడా వీడియో తీసే ప్రయత్నం చేస్తాను వీలైతే. ఓకే, ఆటో ఎక్కాను, స్టార్ట్ అయ్యింది ఆటో. మధ్యలో ఒక దగ్గర కట్ చేయాల్సి వస్తుంది ఆటోడికి, డబ్బులు చేతిలో పేటీఎం చేయాలి ఆడికి. పేటీఎం చేయాలంటే ఫోన్ ఆపాల్సిందే, మన ఫోన్లోనే వీడియో తీస్తాను నేను. ఓకే, అలా వెళ్తుంది ఆటో అని అంటుండే అన్న, ఏంటి యూట్యూబర్ అని అన్న, కాదన్న జస్ట్ ఇప్పుడు ఏదో ట్రై చేస్తున్నా అని చెప్పిన. సో అదన్నమాట మ్యాటర్ మనది. పేమెంట్ చేసేసి అయిపోయింది, ఇలా వెళ్తున్నా. ఇక్కడ మధ్యాహ్నం బిర్యానీ పెట్టడానికి కూడా ఉంటుంది ఈ సైడ్లో, బిర్యానీ ఉంటుంది, శివప్రో చెప్పాడు నాకు నిన్నే. సో ఇంకాస్త ముందుకు వెళ్ళాలండి, 2 నిమిషాల్లో మెట్రో స్టేషన్ వస్తుంది, మెట్రో స్టేషన్ దిగాలి. మెట్రో వరకు నాకు ఆటోకి 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది, ఈ ఆటోకి 20 రూపాయలు పొద్దున సాయంత్రం పెట్టడం అవుతుంది. ఆటో దిగేసాను, ఆటో దిగ్గానే రైట్ సైడ్లో వస్తే లెమన్ ట్రీ ఉంటుంది. లెమన్ ట్రీ అంటే చెట్టు కాదు, లెమన్ ట్రీ పేరు మీద హోటల్, అది 5 స్టార్ హోటల్, 3 స్టార్, 4 స్టార్ ఏదో ఉంటుంది ఒకటి. సో రోడ్కి క్రాస్ చేసి మెల్ల ఇక్కడ మెట్రో స్టేషన్ వచ్చేసాను. నార్మల్గా రెగ్యులర్గా అయితే నేను ఇక్కడ నుంచి ఎక్కేస్తా మెట్లు, బట్ మీకు కాస్త అక్కడ ముందు కాస్త లొకేషన్ చూపించడానికి బాగుంటుంది కాబట్టి అక్కడ ముందుకు వెళ్ళి ఇంకో ఎక్సలేటర్ దగ్గర ఎక్కుతా. సో ఇక్కడ మధ్యలో ఒక్క నుంచి వీడియో ఆపేస్తాను. అలా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ, చూద్దాం. వచ్చేసాను, ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్స్కలేటర్ కూడా ఉంటుంది, ఎక్స్కలేటర్ డౌన్కుందో అప్పుకుందో తెలియదు, అప్పుకుంటే బెటరు, కాలు నొస్తున్నాయి నాకు ఆల్రెడీ. ఓకే, అప్పుకే ఉంది, అలా ఎక్కి నిల్చుంటే వెళ్ళిపోతాం. ఓకే, ఎక్సలేటర్ మొత్తం అక్కడ పైకి వెళ్ళాక మంచి వ్యూ ఉంటుంది, ఐకియా ఇవన్నీ ఉంటాయి. సో ఎస్కలేటర్ మధ్యలో ఆపుదాం అనుకున్న ఎస్కలేటరు, బట్ వీడియో పాస్ చేద్దాం అనుకున్నాను ఎందుకులే అని చెప్పేసి ఇంకా చూపించాను. యాక్చువల్లీ రాయదుర్గం మెట్రో స్టేషన్ కాబట్టి ఇక్కడ మెట్రో ఇంకా లాస్ట్, ఇంకా ఇక్కడే ఆగిపోతుంది, ఎండ్ ఉంటుంది మెట్రో ట్రాక్ కూడా ఇక్కడే. ఇక్కడ నుంచి ఐకియా కనిపిస్తుంది, కొన్ని కంపెనీలు కూడా కనిపిస్తాయి. సో చూపిస్తాను మీకు లిఫ్ట్ కిందికి వెళ్ళడానికి, స్ట్రీట్కి వెళ్ళడానికి చూసుకోవచ్చు. అక్కడ ట్రాక్ లాస్ట్ ఎండ్, అక్కడ ఐకియా బంక్. ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది మార్నింగ్ అవర్స్లో, ఇంకా తొందర వచ్చాను కాబట్టి 8:30
9 అవుతుంది కాబట్టి కాస్త ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం మామూలుగా ఉండదు ట్రాఫిక్, దూర దూలే. లొకేషన్ ఇక్కడ నుంచి మంచిగానే కనిపిస్తే మైండ్ స్పేస్, మైండ్ స్పేస్ మొన్న చూపించే కదా నా ఆల్రెడీ ఒక వీడియో ఉంది చూడొచ్చు, బాగుంది. అక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే అది అదేంటి చెక్ పోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్, రైట్ సైడ్ వెళ్తే గచ్చిబౌలి, గచ్చిబౌలిలో దిగుతాం. ఇక్కడ నుంచి ముందుకెళ్ళ లెఫ్ట్ నుంచి అటు స్కైవాక్ ఉంటుంది, స్కైవాక్ కూడా నైట్లో చూస్తాను, నైట్ నైట్ బాగుంటుంది. స్టేట్ వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మెట్రో స్టేషన్ ఎంత పొడవుగా ఉందో, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది బాగుంటుంది. ఇక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఇక్కడ చాలా వస్తారు ఎంప్లాయీస్. సో ఇప్పుడు ఈరోజు అయితే ఎందుకో తక్కువ ఉంది మండే కాబట్టి, సో ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్తున్నారు కదా జనాలు, మనం అటు నుంచి లోపలికి వెళ్ళాలి. అటు దిగట్ స్టేట్ వెళ్తే స్కైవాక్ ఉంటుంది, స్కైవాక్ ఒక వీడియో ఇస్తా దానికోసం, నైట్ వ్యూ బాగుంటుంది. ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు స్కైవాక్ చేస్తా, అటు స్టేట్కి వెళ్తున్నా స్కైవాక్. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలి, లోపలికి జనాలు అయితే ఫుల్ బాగానే ఉంటుంది ఇక్కడ, అలా వెళ్ళాలి. చీకటి చీకటిగా ఉంది, అప్పుడప్పుడు నేను ఏమైనా టిఫిన్ చేయకుండా వెళ్తే ఇక్కడ రత్నదీప్ ఉంటుంది, ఇక్కడనే వెళ్ళి ఏమైనా స్నాక్స్ అది మన కేక్స్ చిన్న చిన్న కొనుక్కొని వెళ్ళి మెట్రోలో తినుకుంటూ అలా వెళ్ళిపోతాను అన్నమాట. ఇక రత్నదీప్ ఇక్కడ బాగుంటుంది, అలా ముందుకెళ్ళి చెక్ చేయించుకోవాలి ఫస్ట్, సెక్యూరిటీ చెక్ చేస్తారు. సో చెక్ చేస్తున్నాను, యాక్చువల్లీ కార్డు ఉంది నాకు, మెట్రో కార్డు రీఛార్జ్ చేసుకున్నాను. డైలీ ఫోన్పేలు తీసుకోవడం కంటే ఇది బెటర్, కార్డులో రీఛార్జ్ చేసుకుంటే మనం వాడుకోవచ్చు ఎన్ని రోజులైనా. అది ఇప్పుడు డబ్బులు నాకు 1990 రూపాయలు లేని నా దగ్గర, కార్డు పెట్టగానే గేట్లు ఓపెన్ అయిపోయినా వెళ్ళిపోవాలి. ఇంకా లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కాలి. ఇక్కడ చాయ్ కేఫ్ అది, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి నేను ఇక్కడ, అది నాగోలు వెళ్తుంది అనమాట. నాగోలు వెళ్ళి దిగితే నేను పెద్దమ్మ టెంపుల్లో దిగుతా, ప్లాట్ఫామ్ నెంబర్ 2 లెమన్ ట్రీ అన్నాను కదా ఇందాక, అది అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి చార్మినార్ కూడా, మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్ చార్మినార్ దగ్గర కట్టారు. హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ చాలా డెవలప్ అవుతుంది అన్నట్టు ఒక సింబాలిక్గా ఇక్కడ లాస్ట్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కట్టారు. అన్నీ ఎలక్ట్రికల్ ఐటమ్స్, కీబోర్డులు మదర్ బోర్డు వాడుతూ ఉంటాయి, అన్నీ కీబోర్డులు మదర్ బోర్డులు మౌజులతో అంతా ఎలక్ట్రికల్ ఐటమ్తోనే ఉంటుంది చార్మినార్ అంతా. సో లిఫ్ట్ ఎక్కాను, బయటకు వచ్చాను, ట్రైన్ ఆల్రెడీ ఉంది బట్ మీకు ట్రైన్ వచ్చేది కూడా ఒకసారి చూపిస్తా. ఈ ట్రైన్ ఎక్కాను నేను, నెక్స్ట్ ట్రైన్కి ఎక్కుతా ఇది వెళ్ళాక, ఒక 2 మినిట్స్లో వస్తుంది, 2-3 మినిట్స్కి ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. అయినా కూడా ఇంత పబ్లిక్ ఉంటారు చూడవచ్చు మీరు, డోర్ ఓపెన్ కాగానే ఎలా వస్తారు చూడండి, చాలా పబ్లిక్ వస్తారు. మనల్నే చూస్తున్నాడు ఒక అన్న, పర్లేదు. ఇంకొకటి ఏంటంటే ట్రైన్, నెక్స్ట్ ట్రైన్లో వెళ్దామని ట్రైన్ ఎలా వచ్చో చూపించాలని ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిటింగ్, అంతే ఏం లేదు. ఈ సెక్యూరిటీ తాత వద్దన్నాడు బట్ వీడియో నేను తీస్తున్నాను. అక్కడి నుంచి ట్రైన్ వస్తుంది యాక్చువల్లీ, అక్కడ ఒక ట్రైన్ ఉంది కానీ అదేంటంటే నాన్ స్టాప్, అది నాగుల వరకు నాన్ స్టాప్ వెళ్ళి మళ్ళీ అటు నుంచి రిటర్న్ అవుతుంది, లాస్ట్ స్టాప్ కాబట్టి ఇక్కడ ఒక ట్రైన్ అలా ఉంటుంది అప్పుడప్పుడు. సో ట్రైన్ అయితే వస్తుంది, ట్రైన్ మామూలుగా మంచి స్పీడ్లో వస్తారు, సడన్గా స్టేషన్లోకి ఎంటర్ కాగానే భలే స్లో వేస్తారు ట్రైన్, అయితే మెల్లిగా అలా వచ్చి ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి మొత్తం ట్రైన్ మొత్తం కంప్లీట్గా ఆగాకే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇందాక ఎంత పబ్లిక్ వచ్చారు ఇక ట్రైన్లో ఇది చూడండి, ఇందులో కూడా ఎంత పబ్లిక్ వస్తారు ఇక్కడికి, మొత్తం అందరూ ఎంప్లాయీలే ఇక్కడ, అంత ఐటీ ఎంప్లాయీలు చాలా ఉంటారు ఇక్కడ, చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ట్రైన్ అయితే ఎక్కేసా, అటు నుంచి ఇటు వచ్చేది ఫుల్ ఉంటుంది కానీ ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్ ఇవ్వ చూడు ఇంత ఖాళీగా ఉంటుంది, డోర్స్ క్లోజ్ అయిపోయాయి. సో క్లోజ్ అయిన నెక్స్ట్ సెకండే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. రాయదుర్గ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ట్రైన్, అయితే భలే స్పీడ్గా వెళ్తుంది చూసుకోవచ్చు. ట్రైన్ నుంచి కనిపిస్తుందో కనిపించదు అనుకున్నా, జాలి అద్దం ఉండే బట్ కనిపిస్తుంది బాగానే లోపల నుంచి. పెట్రోల్ బంక్ ఇక్కడే నేను ఆటో దిగాను ఇందాక, ముందు నుంచి అలా వెళ్తూ ఉంటే ఇప్పుడు లొకేషన్ బాగా అనిపిస్తుంది. ట్రైన్ అయితే మూల మలుపులు ఉన్నాయి కదా, పాము మెలికలు తిరిగి తిరుగుతుంది చూడ దిగ అలా తిరుగుద్ది అనమాట. సో ట్రైన్లో ఇటు చూపిస్తే అటు సైబర్ టవర్ ఉంటుంది బట్ అటు నించోలేదు, నేను ఇటు సైడ్ నించున్నాను, ఇటు సైడ్ నించొని వీడియో తీస్తున్నాను. ఇక్కడ ముందు మనం చూసుకోవచ్చు శిల్పారామం కనిపిస్తుంది మనకి, శిల్పారామం తెలుసు కదా మన ఇదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే, సాంగ్ లాంచ్లు కానీ ఈవెంట్లు అవుతూ ఉంటాయి, ఆడియో లాంచ్లు టీజర్ రిలీజ్లు, ఈ శిల్పారామం ఇక్కడే చాలా పెద్ద ఉంటుంది. ట్రైన్లో వస్తుంటే మాత్రం మొత్తం ఫుల్ వ్యూ కనిపిస్తుంది శిల్పారామంది, ఇందులోనే అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్యారడైజ్ హోటల్ కనిపిస్తుంది,
అది అటు ఆ ఫ్లైఓవర్ గుర్తు రావట్లే పేరు అది దీనమ్మ. సో అన్ని బిల్డింగ్లు అదే ఇది ఉంటాయి. ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఇక్కడ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ అంటూ పేరు తెలియదులే కానీ ఒక కాలేజ్ అయితే ఉంది. సంవత్సరంన్నర నుంచి వెళ్తున్నాను కానీ ఇక్కడ కాలేజ్ ఉన్నట్టు తెలుసు కానీ ఏం కాలేజ్ ఏంటి అనేది తెలియదు. ఆ కాలేజీలో లేదు ఫ్లాగ్ అది. ప్రస్తుతానికి మనం హైటెక్ సిటీ వచ్చాం. హైటెక్ సిటీ నుంచి దిగిపోయాం, వీడియో ఆఫ్ చేసాం. ఇక్కడ గలేరియా అని మాల్ ఇది. ఇక్కడ పీవీఆర్ అవి ఉంటాయి, సినిమా ఉంటుంది, సినిమా హాల్స్ ఉంటాయి, పీవీఆర్ మాల్స్, సాయి గలేరియా అంటారు అది. సో అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఇంకా వెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్తాయి ట్రైన్. నేను మధ్యలో ఆఫ్ చేస్తున్నాను వీడియో. ఇటైతే జనాలు అయితే ఖాళీ ఉంటుంది నాగోలు వెళ్ళే రూటు. బాగానే ఉంటుంది పైనుంచి లొకేషన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అంతా హైటెక్ సిటీ మాదాపూర్ కాబట్టి కాస్త కలర్ఫుల్గానే ఉంటుంది చూడడానికి కూడా. నేనైతే కాస్త నిల్చోనే ఉన్నాను వీడియో కోసం అని. సో దుర్గం చెరువు ఇది, హైటెక్ రాయదుర్గ నుంచి ఫస్ట్ హైటెక్ సిటీ స్టేషన్ వస్తుంది. హైటెక్ సిటీ దాటగానే దుర్గం చెరువు. సో ఇక్కడ దుర్గం చెరువు దిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అంటే దిగేసి అంటే జనాలు దిగుతారు, ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇక్కడ మనం ముందు దాకా ట్రైన్ కనిపిస్తుండ ములామనుకుంటుంది. సిటీ కూడా వ్యూ కూడా బాగా అనిపిస్తుంది, అన్ని బిల్డింగ్స్ చాలా దూరం వరకు అనిపిస్తుంది. హైట్లో ఉంటుంది కాబట్టి ఏరియా, సో చూసుకోవచ్చు. అలా ఇంకొక 2-3 మినిట్స్లో పెద్దమ్మ టెంపుల్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చెట్లు ఉంటాయి, కాలేజ్ అన్న కదా, ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ చెట్లు ఉండే ఏరియా ఇదే. బాగుంటుంది చల్లగా. ఇక్కడ నుంచి కాస్త వెళ్తే ఇప్పుడు మాదాపూర్, నెక్స్ట్ వచ్చే స్టేషన్ మాదాపూర్. ఈ కావేరీ హిల్స్ అంటారు ఈ ఏరియా, కావేరీ హిల్స్. ఇంకోటి నెక్స్ట్ మాదాపూర్, మాదాపూర్ స్టేషన్ వస్తుంది నెక్స్ట్. మాదాపూర్ రాగానే చూపిస్తాను ఇది మాదాపూర్ స్టేషన్. ఇది ప్రజెంట్ మాదాపూర్. మాదాపూర్ ఇక్కడ కూడా కాస్త జనాలు ఉంటారు, బట్ ఈరోజు ఏంటో లేరు. మరి నేను ఎప్పుడు ఎక్కినా అదేంటో లిఫ్ట్ దగ్గరే అవుతుంది. నేను ఎప్పుడు ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా నేను ఎక్కే లొకేషన్ కరెక్ట్ లిఫ్ట్ దగ్గర ప్రాపర్ ఎక్కుతా. ఎందుకంటే అటు ఇటు నడిచే దిగ్గానే ఏంటంటే డైరెక్ట్ లిఫ్ట్లోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వెయిట్ చేయకూడదు. ఇంకా గ్రీనరీ లేదనుకుంటాం కానీ హైదరాబాద్ సిటీలో కూడా ఇంత సిటీలో గ్రీనరీ చాలానే కనిపిస్తుంది. మెట్రోలో వస్తూ ఉంటాయి చెట్లు, అవి బాగానే ఉంటాయి. ఆపోజిట్ లేదు ఏదైనా ఒక ట్రైన్ వస్తుంది చూపిద్దాం అనుకుంటే అసలు అప్పటి నుంచి అటు సైడ్ ఒక ట్రైన్ కూడా రాలేదు. ఇక్కడ నుంచి పెద్దమ్మ టెంపుల్ కనిపిస్తుంది చిన్నగా, అక్కడ ఒక గోపురంలాగా కనిపిస్తుంది. ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ అటు సైడ్ అంతే. ఇంకా నెక్స్ట్ ఒక 1 మినిట్లో నేను దిగిపోతాను. పెద్దమ్మ టెంపుల్ వరకు వచ్చేసాను. ఇది పెద్దమ్మ టెంపుల్ స్టేషన్. సో ఇక్కడే నేను దిగాలి. డోర్స్ ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గానే ఆగగానే. సో డోర్స్ ఓపెన్ అయ్యాయి, బయటకు వెళ్ళి డైరెక్ట్ లిఫ్ట్ ఎక్కడమే. ఇంకా ప్రతిసారి నేను లిఫ్ట్ ఎక్కుతాను, మెట్లు దిగడం అంటే ఇంకా మళ్ళీ చాలా అయితే ఉంటుంది. లిఫ్ట్ ఎక్కాను, డోర్స్ క్లోజ్, డోర్స్ మళ్ళీ క్లోజ్ అయ్యాయి, ఓపెన్ అయ్యాయి, మళ్ళీ క్లోజ్ అయ్యాయి. సో కిందకి వితిన్ 2-3 సెకండ్స్లో కింద ఉంటాం, కిందకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దిగేసి మళ్ళీ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ దిగి మళ్ళీ మెట్లు దిగుతూ వెళ్ళాలి. లిఫ్ట్ కూడా ఉంటుంది అక్కడ కూడా కానీ ఇంకా ఆ లిఫ్ట్ ఎక్కాను నేను. మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సేమ్ అక్కడ కార్డుతో ఎంట్రీ అయ్యాయి కదా, ఇక్కడ కూడా సేమ్ కార్డు పెడితే మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది. మనం ఎక్కడ ఎక్కాం ఎక్కడ దిగాం కార్డు ఆటోమేటిక్గా డబ్బులు కట్ చేసుకుంటుంది స్టేషన్ డెస్టినేషన్ బట్టి. సో నేను పెట్టాను, కట్ అయిపోయి నాకు 25 రూపాయలు కట్ అయినాయి. అంటే నాకు డైలీ ఛార్జ్ వన్స్ ఒకటి 25 రూపాయలు, అప్పు 25 రూపీస్, డౌన్ 25, డైలీ 50 రూపీస్ అవుతాయి నాకు ఛార్జ్. ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ జూబ్లీ పోలీస్ స్టేషన్ అంటారు కదా, ఇదే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. మెట్లు దిగ్గానే పక్కకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది నా ఆఫీసు. ఒక డివైడర్ ఉంటుంది ఇద్దరు పక్క, డివైడర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో పక్కన లెఫ్ట్ సైడ్ నా ఆఫీస్ ఇక్కడే. సో ఇలా వస్తానన్నమాట. నాకు పెద్ద ట్రైన్ దిగాక కూడా పెద్ద